అందరికీ నమస్కారం. ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రభుత్వాలైనా సరే ఆ ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాయి. అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అమ్మఒడి, చేదోడు, ఆసరా, వాహనమిత్ర, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, ఇలా మొదలైన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తుంది. నేరుగా వారి అకౌంట్లో డబ్బులను అనేది జమ చేస్తూ ఉన్నది. గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా అర్హులైనటువంటి నిజమైన లబ్ధిదారులను గుర్తిస్తూ తుది జాబితాను ప్రతి పథకానికి ముందర విడుదల చేయడం జరుగుతుంది. తుది జాబితా విడుదల చేయడానికి ముందు ప్రతి లబ్ధిదారుని చేత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ ద్వారా అథెంటికేషన్ తీసుకొని వాళ్ళ యొక్క నిజమైన అర్హతను గుర్తిస్తూ ఉంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి లబ్ధిదారుని ఖాతాలో పథకం యొక్క సొమ్ము అనేది జమ చేయడం జరుగుతుంది. డబ్బులు జమ అయిన తర్వాత కూడా జమ కావడానికి ముందు ఎట్లా అయితే ఉత్సాహంతో ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో డబ్బులు అకౌంట్లో పడిన తర్వాత కూడా మాకు సొమ్ము అందినది అని చెప్పి మరలా ఈకేవైసీ ద్వారా డిజిటల్ ఎక్నాలజ్మెంట్ లేదా పేమెంట్ ఎక్నాలజ్మెంట్ అనేది ప్రతి పథకానికి పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో ఎవరైనా లబ్ధిదారులు ఏ పథకానికైనా లబ్ధి పొందారో లేదో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవరైనా ఉన్నట్లు గమనించినట్లయితే వెంటనే మీ వాలంటీర్ ద్వారా కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ పేమెంట్ ఎక్నాలజ్మెంట్ పూర్తి అయిందా లేదనే సమాచారాన్ని నిర్ధారణ చేసుకోవడం ఎంతకైనా మంచిది. ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి ముందు ఉండే వ్యక్తి డబ్బులు పడిన తర్వాత అదే ఎక్నాలజ్మెంట్ పూర్తి చేయలేదు అంటే వాళ్ళు మైగ్రేషన్లోకి వెళ్ళిపోయారేమో, ఈ ఊర్లో స్థిర నివాసం ఉండట్లేదేమో అనే ఉద్దేశంతో రేపు భవిష్యత్తులో ఏదైనా సంబంధించిన పథకానికి అర్హతను కోల్పోయే అవకాశం కూడా ఉండవచ్చునేమో. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి డిజిటల్ ఎక్నాలజ్మెంట్ను అందరూ కూడా ప్రతి లబ్ధిదారుడు పూర్తి చేసుకొని నిశ్చింతగా ఉండడం ఎంతకైనా శ్రేయస్కరం. నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. డబ్బులు పడిన తర్వాత కూడా ఈకేవైసీ చేయించుకోవాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.